దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలమున దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్న విత్తువైన ఉపమానమును మనము ధ్యానించుకుందాము. యేసు ప్రభు మన హృదయములను నాలుగు రకములైన నేలలతో ఆయన పోల్చాడు. మొదటి నేల త్రోవ కనబడిన నేల, రెండవ నేల రాతి నేల, మూడవ నేల ముండ్ల పొదల్లో పడిన నేల, నాలుగవ నేల మంచి నేల. ఈ ఉదయం ఉన్న మొదటి నేలను గురించి మనము ధ్యానించుకుందాము. విత్తువాడు విస్తూ విత్తుతూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రకనబడిన అని వ్రాయబడింది. అవి మట్టిలో కలిసిపోలేదు కానీ పైకి కనబడుతూ ఉన్నాయి. అప్పుడు పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను అని వ్రాయబడింది. ఆ పక్షులు చీకటి శక్తులకు సాతాను క్రియలకు సమానము. దేవుని వాక్యం బోధించి మనము బలముగా సిద్ధపడాలి. వాక్యం ఎత్తుకొని పోవడానికి సాతానుడు సిద్ధముగా ఉన్నాడు. అలాగే వినేటటువంటి మీరు కూడా వాక్యం వినడానికి వెళ్ళేటప్పుడు సిద్ధపడాలి. మనం సిద్ధపాటు ఏదో లోక సంబంధంగా వస్త్రధారణలో సిద్ధపాటు కాదు, పైపై విషయాల్లో సిద్ధపాటు కాదు. మన హృదయమును సిద్ధం చేసుకోవాలి, మన ఆత్మను సిద్ధం చేసుకోవాలి. ప్రభువా, నీ వాక్యం నేను చదువుతూ ఉన్నాను, లేదా ప్రభువా నీ మందిరానికి నేను వెళ్తూ ఉన్నాను, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, వినగల చెవులను గ్రహించే హృదయమును లోబడే జీవితమును నాకు దయచేయి ప్రభువా, నన్ను సిద్ధం చేయి ప్రభువా అని మీరు ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభు సెలవిస్తున్నారు, త్రోవ ప్రకారం విత్తబడిన నేల పొలం దున్నిన తర్వాత కొంతమంది దానిలో నడుస్తారు, అది ఒక దారి అయిపోద్ది, గట్టిపడిపోద్ది. దానిలో పడిన విత్తనాలు మట్టిలో కలిసిపోవు కానీ కనబడుతూ ఉంటాయి. అప్పుడు పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయినట్టుగా మనం చదువుతున్నాం. మనుషులు నడుస్తారు, ఆ మట్టి గట్టిపడిపోద్ది. మనుషులు ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అనేక మంది మనుషులను మనం సంధిస్తూ ఉంటాం. మనుషుల యొక్క తలంపులు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మనుషుల యొక్క తలంపులు కొంతమంది అంటారు భక్తిగా ఉండొచ్చు కానీ అంత భక్తి పనికిరాదు, ఏదో భక్తిగా ఉండొచ్చు అని కొంతమంది అవిశ్వాసం మాటలు, దేవుని వాక్యానికి విరుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారిని ప్రోత్సహించొద్దు, వారిని మీ ఇంట్లోకి రానియొద్దు, వారికి కాఫీ తెలియొద్దు, త్వరగా వెళ్ళిపోతారు. ప్రభునందు ప్రియులారా, మనుషుల యొక్క అవిశ్వాసపు మాటలు. కొంతమంది మన ఇళ్లలోకి వచ్చి ఇళ్లలో సిగరెట్లు తాగుతారు, సినిమాల గురించి మాట్లాడతారు, రాజకీయాలు మాట్లాడతారు, దేవుని సేవను గురించి సేవకుల గురించి విమర్శ చేస్తూ ఉంటారు. అటువంటి వారి మాటలు మన ఇళ్లలో వినబడనివ్వద్దు. దానివల్ల సాతానుడు మన ఇళ్లలో క్రియ చేస్తాడు, పనిచేస్తాడు. మరికొంతమంది అంత సమయం దేవునికి ఎందుకండి, ఏదో దేవుడా అంటే సరిపోదా, ఆదివారం వెళ్ళాలా, మళ్ళా పోస్ట్ ప్రార్థనకు వెళ్ళాలా అని మాట్లాడుతూ ఉంటారు. అవి మనుషుల ఆలోచనలు. అలాగే మరికొంతమంది కానుకలు ఏదో దేవునికి ఒక పది పైసలు ఒక రూపాయో వేస్తే సరిపోద్ది కదా, ఇదేంటి ఇంత వేయడం, అది భిక్షగానికి వేసినట్టు. ప్రభునందు ప్రియులారా, దేవునికి మనం ముష్టి వేసినట్లుగా వేయకూడదు. మన రాబడి అంతా కూడా దేవునిదే, అందులో నుంచి మనం వాడుకుంటున్నాం. ఇంకో రకంగా మాట్లాడితే దశమ భాగం దేవునిదే. నేను లెక్చరర్గా భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో పనిచేసినప్పుడు నా దశమ భాగం మాత్రమే కాకుండా అంతకంటే ఎక్కువగానే దేవుని సేవకు ఇస్తూ ఉండేవాడిని. ప్రభునందు ప్రియులారా వినండి, దేవుణ్ణి మనము ఘనముగా ఎంచాలి, గొప్పగా ఎంచాలి. దేవుని విషయాలు మనము విలువైనవిగా ఎంచాలి. ఆదివారం ప్రభు రోజు పరిశుద్ధమైన రోజు. ఆ రోజే ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఆ రోజే పెళ్లిళ్ళు పెట్టుకోవద్దు, ఆ రోజే కార్యక్రమాలు పెట్టుకోవద్దు. నేను చదువుకుంటున్న యూనివర్సిటీలో చదువుకుంటున్న దినాలలో సోమవారం యూనివర్సిటీ పరీక్ష ఉన్నా కానీ ఆదివారం నేను పుస్తకాలు చదివేవాడిని కాదు. ఆ రోజంతా కూడా స్వార్థ సేవలో పాలు పొందేవాడిని. సాయంకాలం ఎప్పుడో నా నైట్కి ఎప్పుడో రూమ్కి వచ్చేవాడిని. ఆ రూమ్మేట్ అనేవాడు ఏంటయ్యా రేపు పరీక్ష పెట్టుకొని నువ్వు ఇప్పుడు వచ్చావంటే నేను చెప్పేవాడిని, ఇప్పుడు చదువుతాను చూడు, ఏ చాప్టర్లు అయితే చదివానో రేపు అందులో నుంచి పరీక్ష ప్రశ్నలు వస్తాయని చెప్పేవాడిని. సరిగ్గా నేను ఏమైతే చదివేవాడినో
అందులో నుంచి ప్రశ్నలు వచ్చేవి. కాబట్టి ప్రభువైన ప్రియులారా, వాక్యంలో రాయబడింది నన్ను గర్భపరచు వారిని నేను గర్భపరుస్తాను అని. నన్ను తృణీకరించు వారు తృణీకరించబడతారు. నీవు ప్రభువును గర్భపరిస్తే ఆయన నిన్ను గర్భపరుస్తాడు. ప్రభు రోజును గర్భపరిస్తే ఆయన నిన్ను గర్భపరుస్తాడు. ప్రభు వాక్యాన్ని గర్భపరిస్తే ఆయన నిన్ను గర్భపరుస్తాడు. ప్రభు సేవను గర్భపరిస్తే ఆయన నిన్ను గర్భపరుస్తాడు. కాబట్టి ప్రభువైన ప్రియులారా, మనుషుల మాటలకు మనము విలువ ఇచ్చేవారిగా ఉండవద్దు. కాబట్టి మరికొంతమంది అంటారు మీ పిల్లలకు అప్పుడే భక్తి, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవనివ్వండి, వాళ్ళే తెలుసుకుంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? దేవుని వాక్యంలో బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని. బాల్య దినములు 10 సంవత్సరాల లోపే మీ బిడ్డలు మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, ప్రభువును తెలుసుకోవాలి. సామెత గ్రంథం 22:6 వ్రాయబడింది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దానిని తొలగిపోడు అని వ్రాయబడింది, వృద్ధుడైనప్పుడు అని కూడా కింద ఉంది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఆ రీతిగా మనము దేవుని వాక్యం ఏం చెబుతుంది అని మనం వెంబడించాలి. మనుషుల మాటలు కాదు, ఇది త్రోవ ప్రక్కన పడిన నేల, దీని మీద పడిన విత్తనములు పక్షులు వచ్చి ఎత్తుకుని పోతాయి, అవి ఇంకా నేలలో కలవు, అవి మొలవు, ఇక ఫలించవు కూడాను. మన జీవితాల్లో ఆ రీతిగా ఉండకుండా ఫలించేవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనం ప్రభు కోసం ఫలించాలి, ఆత్మ ఫలములు ఫలించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహము, ఆత్మ ఫలములు ఫలించాలి. ఆ రీతిగా మనం ఫలించచ్చు. ప్రభును మహింపరచడానికి ప్రభు సహాయం చేయను గాక, దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, నీకు స్తుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాదయ చొప్పున నీవు మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నావు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు, హెచ్చరిస్తున్నావు, పోషిస్తున్నావు. స్తోత్రం. ఈ సమయంలో నీ వాక్యం విన్న ప్రియులందరితో కూడా నీవు మాట్లాడము. వినటం మాత్రమే కాకుండా వినిన వాక్య ప్రకారము వారు నడుచుకొని నిన్ను వెంబడించే బిడ్డలుగా చేయండి. నీ దేవుని దాయ చేయండి. యేసు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి ఆశీర్వాదం మీకు తోడైండి. బలపరిచి నమ్మకంగా ప్రభువును వెంబడించుటకు సహాయం చేయను గాక. ఆమేన్.